ఆత్మీయులైన యూట్యూబ్ ప్రేక్షకులకు నమస్కారం. నేను మీ డాక్టర్ రాజేశ్వరిని, ఆయుర్వేద యోగ వైద్య నిపుణురాలిని. ఇవాళ కార్యక్రమంలో మనం ముఖ్యంగా అందరికీ కూడా ముందుగా 75వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. మన ప్రభుత్వం వారు కూడా చక్కగా ఈ సంవత్సరాన్ని చాలా బాగా చేసుకోవాలని అమృత మహోత్సవంగా దాన్ని అనౌన్స్ చేసి ఎప్పటి నుంచో 15 రోజుల నుంచి ఈ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు మొదలుపెట్టారు. వీధుల అన్నీ కూడా చక్కగా ఈ ప్రతి నగరంలోనూ పట్టణంలోనూ పల్లెల్లోనూ కూడా స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఈ సంవత్సరం చాలా విశిష్టంగా జరుపుకోవడం అనేది చాలా గొప్ప విషయం. సో ఈ సందర్భంగా ఏంటంటే మనం కొన్ని దేశభక్తి కూడా మనందరికీ చాలా అవసరం. దేశభక్తి నిజంగా చెప్పాలంటే తల్లి కన్నా కూడా మనకి చాలా అత్యంత విలువైంది, అత్యంత ముఖ్యమైనది భారతమాత. సో మనం జన్మించినటువంటి దేశం రుణం తీర్చుకోవడం అనేది మన ముఖ్య ధర్మం, ముఖ్య కర్తవ్యం. తర్వాతే మన తల్లిదండ్రులు కానీ ఇంకా ఏదైనా వృత్తి ధర్మం కానీ అవన్నీ కూడా సెకండరీగా వస్తాయి. సో అందుచేత అలాంటి భారతమాత గురించి కొన్ని వివరాలు తెలుసుకుందాం. అంటే నేను మామూలుగా ఆయుర్వేద వైద్య నిపుణురాలిని, దాంతోపాటు యోగాల్లో కూడా ఎక్స్పర్ట్ని. న్యాచురోపతి, హోమియోపతి, అల్లోపతిలో కూడా నాకు మంచి ప్రావీణ్యం ఉంది. కానీ నేను చదువుకున్నటువంటి చదువుకి న్యాయం చేయాలనే ఉద్దేశంతో ఆయుర్వేదమే ముఖ్యంగా నా ప్రాక్టీస్ చేస్తుంటాను. ముఖ్యంగా ఏంటంటే ఆయుర్వేద పంచకర్మ హాస్పిటల్ అనేది మా స్పెషలైజేషన్. సమైక్యాంధ్రాల్లో ఇంచుమించుగా 25 సంవత్సరాల క్రితం మా హాస్పిటలే ఫస్ట్ హాస్పిటల్. సో మా అంత విశిష్టమైనటువంటి హాస్పిటల్. అయితే ఏంటంటే ఇంకొక గొప్ప విషయం ఏంటంటే మా దగ్గర పంచకర్మ అంటే బయట ఏంటంటే ఏదో మసాజులు ఒళ్ళుతో వేస్తారు, రుద్దేస్తారు అనుకుంటారు. కానీ అలా కాదు. ఫ్రమ్ ద బిగినింగ్ హాస్పిటల్ పెట్టినప్పటి నుంచి 25 సంవత్సరాల నుంచి కూడా చక్కగా సురక్ష నాన్ సర్జికల్ ఆయుర్వేద స్పెషాలిటీగా ఎటువంటి ప్రాబ్లమ్స్ అయినా సర్జరీ లేకుండా చేయడం అనేది మా విశిష్టత. సో మీరు టాన్సిలైటిస్ అవనండి, మోకాళ్ళు అరిగిపోయిన ఉండండి, గ్యాస్ట్రిక్ ట్రబుల్ అవ్వచ్చు, లేదా లేడీస్కి వచ్చేటువంటి గైనిక్ ప్రాబ్లమ్స్, పీసీఓడి, బ్లీడింగ్ డిజార్డర్స్, ఇన్ఫర్టిలిటీ అన్నిటికి కూడా సర్జరీ లేకుండా ఆయుర్వేద స్పెషాలిటీలో తగ్గించడం అనేది చాలా విశిష్టమైనటువంటి విషయం. అది ప్రజలకి దాని గురించినటువంటి అవగాహన లేక ఇంకా ఆపరేషన్ చేయించుకోవాలనేటువంటి ఆలోచనలో చాలామంది ఉంటున్నారు. సో ఆపరేషన్ ఒక్కటే సొల్యూషన్ కాదు. ఆపరేషన్ లేకుండా ఆయుర్వేద పద్ధతుల్లో చక్కగా మనం చికిత్సలు చేయించుకోవచ్చు. అది నా గురించినటువంటి విషయం. ఇప్పుడు ఇవాళ వీడియోలో ఏంటంటే భారతమాత గురించి ఒక చిన్న ఇన్ఫర్మేషన్ అనేది మనం ఒకసారి తెలుసుకుందాం. భారతదేశం అనేది అఖిల భారతదేశం. అంటే చాలా పెద్దది భారతదేశం. ఒకప్పుడు అంటే నేపాల్ దగ్గర నుంచి, చైనా దగ్గర నుంచి, ఆఫ్ఘనిస్తాన్ దగ్గర నుంచి, శ్రీలంక పక్కనటువంటి బంగ్లాదేశ్, బర్మా, పాకిస్తాన్ ఇవన్నీ కలిపితేనే మహాభారతదేశం అంట, భారత్ మహాన్ అనమాట. సో అంత విశిష్టమైనది, అంత పెద్ద ప్రపంచంలో చాలా పెద్ద విశిష్టమైనటువంటి దేశం మన భారతదేశం. సో ఈ భారతదేశం ఏంటంటే ప్రపంచం మొత్తం నాగరికత తెలియని రోజుల్లోనే మన దేశంలో మంచి మంచి అగ్గిపెట్టులో పట్టగలిగినంత చీరని నేసేవాళ్ళు, పట్టు చీరని. సో అంత సన్నగా, అంత చక్కటి నూలుపోగులతోటి, అంత పట్టుదారాలతోటి, అంత చిన్నగా చేయడం అనేది అసలు మనకే, మన భారతదేశానికి చాలా విశిష్టమైనటువంటి విషయం. సో ప్రపంచం మొత్తానికి అసలు అన్నం వండుకోవడం కూడా తెలియదు. రెడ్ ఇండియన్స్ వీళ్ళందరూ కూడా అడవుల్లో వేటాడుకోవడం, మృగాలను తీసుకుని తినడం, అలా ఏవో చేస్తున్నారు. సౌత్ ఆఫ్రికాలో కానీ, రెడ్ ఇండియన్స్ కానీ, అమెరికా కానీ, ఇంకా అసలు అమెరికా అనేది అసలు కనిపెట్టక ముందు అంతా చేసి అమెరికాని 1400 సంవత్సరంలో కొలంబస్ కనిపెట్టాడు అనేది మనకు తెలిసిందే కదా. సో దానికంటే ముందు కొన్ని వేల సంవత్సరాల చరిత్ర ఉన్నటువంటి భారతదేశం అసలు మామూలు భారతదేశం కాదు. సో అంత గొప్ప విశిష్టమైనటువంటి భారత భూమి ఇవాళ రోజున చాలా దేశ ప్రేమ లేని, మాతృభూమి మీద ప్రేమ లేనటువంటి మన పిల్లలతోటి, వృద్ధులతోటి, ప్రజలతోటి చాలా సంక్షోభంలో ఉంది అనేది చాలా బాధాకరమైనటువంటి విషయం. సో అలాంటి భారత భూమి ఎప్పుడూ 5000 సంవత్సరాల నాడే మన భారత భూమిలో ఎన్నో విశిష్టమైనటువంటి విషయాలు జరిగినవి. అందులో మనకి ఆయుర్వేదానికి మూల పురుషుడైనటువంటి చరకాచార్యులు వారు అప్పట్లోనే ఆయుర్వేదానికి సంబంధించిన గ్రంథాలన్నీ కూడా ఒక సమీకరించడం, అలాగే హిమాలయాల్లో ఆయుర్వేదం గురించినటువంటి ఒక సెమినార్ లాగా, ఒక కాన్ఫరెన్స్ లాగా జరిగి ప్రజలందరికీ కూడా ఆయుర్వేదాన్ని అందించాలనేటువంటి ఉద్దేశంతో ఆత్రేయ మహర్షి మొదలు హారితులు మొదలైనటువంటి వాళ్ళందరూ కలిసి ఆయుర్వేద గ్రంథాలు రచించడం అనేది చాలా గొప్ప విషయం. అలాగే మన దేశంలో 64 కళలకి పుట్టినిల్లు మన దేశం.
అంటే మీరు డ్యాన్స్ చూసుకున్నా, మ్యూజిక్ చేసుకున్నా, ఇంకా మిగిలినటువంటి లలిత కళలు ఎన్నైనా, ఈవెన్ వంట కూడా మన దేశంలో ఉన్నటువంటి వంటలు ఇవన్నీ కూడా ప్రపంచవ్యాప్తంగా ఎక్కడా లేవు. సో 64 కళలకి పుట్టినిల్లు అంటే మన భారత భూమి కావడం చాలా గొప్ప విషయం. ఇంకోటి ఏంటంటే ప్రపంచం మొత్తానికి అసలు పాలు వరకే తెలుసు అందరికీ, ఆవు పాలు కానీ గేదె పాలు కానీ. మనకి పెరుగు అనేది మన భారతదేశానికి సంబంధించినటువంటి విశిష్టమైనటువంటి విషయం. సో పెరుగు విశిష్టత ఏంటంటే మన కడుపులో ఉండేటువంటి పాజిటివ్ బ్యాక్టీరియాని పెంచి, మనలో ఇమ్యూనిటీని పెంచి, మనకు వ్యాధులు రాకుండా కాపాడడానికి పెరుగు మజ్జిగ చాలా విశిష్టమైనటువంటివి. సో పెరుగు మన దగ్గర మాత్రమే తోడుకోవెట్టుకోవడం కానీ, దాన్ని మజ్జిగ చిలుక్కోవడం కానీ, దాని నుంచి వెన్న తీయడం, నెయ్యి తీయడం, నెయ్యితోటి ఆయుర్వేద ఔషధాలు చేయడం, ఇలా విశిష్టమైనటువంటి విషయాలన్నీ మనకి మాత్రమే సొంతమైనటువంటి విషయాలు కావడం చాలా గొప్ప విషయం. అలాగే ప్రపంచం మొత్తానికి వైద్యం నేర్పించినటువంటి ఆయుర్వేదం, తర్వాత యోగా, మనకెప్పుడో హరప్ప మహంజదారు నాగరికతలోనే మనకి యోగాకు సంబంధించినటువంటి పోస్చర్స్ అన్నీ అక్కడ గోళ్ల మీద అక్కడ గుహల్లోనూ లిఖించబడి ఉన్నాయి. సో అంత యోగాకు మూల పురుషునటువంటి పతంజలి మహర్షి కూడా మన భారతదేశానికి చెందిన వాళ్ళు అవడం చాలా గొప్ప విషయం. అలాగే ప్రపంచం మొత్తానికి వ్యాకరణానికి మూల పురుషుడైనటువంటి వారు కూడా మన భారతదేశానికి కావడం చాలా విశిష్టమైనటువంటి విషయం. ఇంకా గొప్ప విషయాలు చెప్పుకోవాలంటే అసలు ఆర్యభట్ట, భాస్కరాచార్యులు, ఈవెన్ ఫోటోగ్రఫీకి సంబంధించి కూడా భరద్వాజ మహర్షి కూడా అప్పట్లోనే ఫోటోగ్రఫీకి సంబంధించిన విషయాలు ఎన్నో ఉండేవి. ఇంకా నిజంగా చెప్పుకోవాలంటే మన పురాణాల్లో చూసుకుంటే పురాణాలన్నీ పుక్కిడి పురాణాలన్నీ తీసిపడేస్తాం కానీ దానికి సంబంధించిన ఎవిడెన్సెస్ ఎన్నో ఈ రోజున మనకి ప్రతి చోట తిరుగుతున్నాయి. ద్వారకాని మొత్తం మనం సముద్రంలో చూస్తే ద్వారక నిజంగానే ఉంది, సముద్రంలో మునిగిపోయింది అని చెప్పేసి ఇప్పుడు చరిత్ర చెప్తున్నారు. అలాగే రామాయణం అంతా జరిగింది నేపాల్లో జనకపురి అనేటువంటి ప్లేస్లో, సీతాదేవి ఇల్లు ఉంది, అయోధ్యలో రాముల వారి ఇది ఉంది అని, భూమి ఉంది అని చెప్పేసి అన్నీ కూడా ఇప్పుడు మనకి ప్రూవ్ అవుతున్నాయి. కానీ ఒకప్పుడు ఏంటంటే ఒక 20-30 ఏళ్ల క్రితం అన్ని పుక్కిటి పురాణాలన్నీ పక్కన పడేశారు. సో అలా చూసుకుంటే ఎప్పుడో మనకి పుష్పక విమానం, రావణాసురుడు సీతాదేవిని ఎత్తుకెళ్ళినటువంటి పుష్పక విమానం రామాయణం కాలంలోనే, అంటే త్రేతాయుగం, ద్వాపర యుగం ఇవన్నీ అనుకుంటాం కదా. సో ఆ రోజుల్లోనే మనకి పుష్పక విమానం ఉండడం, మనకి మనస్సుని అనుకుని ఎక్కడ కావాలంటే అక్కడికి వెళ్ళడం అనేది భారతమాతలో మాత్రమే మనం చూడగలుగుతున్నాం. అలాగే కాళ్ళకి అరిపాదాలకి లేపనాలు రాసుకుని ఎక్కడ కావాలంటే అక్కడికి వెళ్ళగలిగినటువంటి మేధావులైనటువంటి మహర్షులు, తపో పుణ్యపురుషులైనటువంటి మహర్షులు మన దేశంలో ఉండడం చాలా గొప్ప విషయం. అసలు పాదాలకు లేపనం రాసుకుంటే మనం ఎక్కడికి కావాలంటే అక్కడికి వెళ్ళడం ఏంటి? అలాగే మృత సంజీవిని విద్య, మనిషి చనిపోయి వేరే బాడీలోకి వెళ్ళడం, ఇలా రకరకాల విద్యలన్నీ కూడా అసలు ఈవెన్ ఇప్పటికీ కూడా మీరు కేరళలో చూస్తే మర్మ విద్య అని ఇలాంటివన్నీ ఎన్నో ఎన్నో విద్యలు ఉండడం, మన డ్యాన్స్లోనే ఎన్నో విశిష్టమైనటువంటి విషయాలు ఉన్నాయి. మనకి కథకళి డ్యాన్స్ అని, కేరళ డ్యాన్స్ అని, భరతనాట్యం అని, కూచిపూడి అని, మణిపూరి అని, అసలు డ్యాన్స్లోనే ఎన్నో రకాలుగా మన దేశంలో విశిష్టంగా. వెస్ట్రన్ డ్యాన్స్ అంటే ఏముంది, అటు ఇటు డ్రమ్స్ పెట్టుకోవడం, వాయించుకోవడం, ఒళ్ళు తిప్పుకోవడం తప్పించి ఇంకేం లేదు. అందులో వింటే తలనొప్పి తప్పించి ఇంకేం లేదు. కానీ మన సంగీతంతో వైద్యం చేయడం అనేది మనకు బాలమురళీకృష్ణ గారు చక్కగా దాన్ని కూడా ఇంట్రడ్యూస్ చేశారు. అలాగే గణపతి సచ్చిదానంద స్వామి, మైసూరు చెందిన గణపతి సచ్చిదానంద స్వామీజీ కూడా సంగీతంతో చాలా వ్యాధులు నయం చేయడం, హీలింగ్ అనేది కూడా సంగీతంలో ఉండడం. అలాగే ఎంతోమంది మహర్షులకి, పుణ్యభూములకి తపోభూమి అనేటువంటి హిమాలయాలు కూడా మన భారతదేశంలో ఉండడం. ఇంకా గొప్ప విశిష్టమైన ఏంటంటే నేపాల్లో నేపాల్లో ఉన్నటువంటి మౌంట్ కైలాష్ కూడా మన భారతదేశానికి చెందడం. అలాగే ఇంకొక విశిష్టమైనటువంటి విషయం కూడా ఉంది, మనకి మౌంట్ కైలాష్ దగ్గర నుంచి చివరికి రామేశ్వరం వరకు ఒక లైన్, స్ట్రైట్ లైన్ గీస్తే ఆ దారిలో ఎన్నో శివాలయాలు, విశిష్టమైనటువంటి శివాలయాలు ఉండడం కూడా చాలా గొప్ప విషయం. అలాగే ఎంతోమంది సైంటిస్టులు, మనకి సివి రామన్ గారు కానీ, ఇంకా ఎల్లాప్రగడ వెంకట సుబ్బారావు గారు కానీ, ఇలా ఎంతోమంది సైంటిస్టులు, స్వాతంత్ర సమరయోధులు ఎన్నో కనిపెట్టినటువంటి విశిష్టమైనటువంటి దేశం మన దేశం కావడం అనేది నిజంగా చాలా గొప్ప విషయం. సో ఇప్పుడు ఏంటంటే అలాంటి భారతదేశంలో ఏమీ లేదు అనుకుని ఎవరికి వాళ్ళు ఒక నిరాశ నిస్పృహలో ఉండడం వలన యువతంతా కూడా ఏంటంటే ఏదో అమెరికా వెళ్ళిపోవాలి, అక్కడ లైఫ్ని ఎంజాయ్ చేయాలి, డబ్బులు సంపాదించాలి అనేది ఆలోచిస్తున్నారు. కానీ అసలు మన దగ్గరున్నది పెరటి చెట్టు వైద్యాన్ని పనికిరాదంటారు కదా. సో ఆయుర్వేదం కూడా అంతే, పెరటి చెట్టు వైద్యాన్ని పనికిరాదని ఎవ్వరు పట్టించుకోవట్లేదు. అమృత కలిసైనటువంటి ఆయుర్వేదాన్ని వదిలేసుకుని తాత్కాలికంగా అప్పటికప్పుడు రిలీఫ్ ఇచ్చేటువంటి అల్లోపతి వైద్యానికి మనం ఎలాగైతే మొగ్గు చూపుతున్నామో, అలాగే ప్రస్తుతం మన జీవన వ్యవస్థ అంతా కూడా
రకరకాల గందరగోళంలో మన భారతదేశం ఎందుకు పనికిరాదు, ఇది వేస్ట్, అసలు ఇక్కడ పుట్టడమే వేస్ట్ అని ఎన్నో రకరకాల పిచ్చి పిచ్చి ఆలోచనలు యువత ఉంటూ వాళ్ళ అనవసరమైనటువంటి డ్రగ్స్కి ఇంజెక్షన్స్ ఇవన్నీ చేసుకుంటూ వాళ్ళ విలువైనటువంటి కాలాన్ని పాడు చేసుకోవడంతో పాటు అత్యంత విలువైనటువంటి వారి ఆరోగ్యాన్ని కూడా పాడు చేసుకోవడం, నిజంగా ఇదంతా కూడా వెస్టనైజేషన్ వలన వచ్చినటువంటి ప్రాబ్లమ్స్, చాలా బాధాకరమైనటువంటి పరిస్థితులు నేటి యువత ఉన్నారు కాబట్టి వాళ్ళలో ఈ వీడియో చూసినందుకు ఎవరికైనా తల్లిదండ్రుల్లో అయినా కనీసం కొంచెం పశ్చాత్తాపమో కొంచెం ఆలోచన పునరాలోచన అలాంటివి ఏవో కొన్ని కలిగి ఇప్పటికైనా కనీసం మీ మన వాళ్ళైనా సరే ఒక దేశభక్తి ఉన్నటువంటి ఒక వివేకానందుడిలాగా ఒక రామకృష్ణ పరమహంసలాగా ఇలా ఇప్పుడు పింగళ వెంకయ్య గారిలాగా ఇలా ఎంతోమంది మనకి జాతీయ స్వాతంత్ర సమరయోధులు ఉద్యమకారులు ప్రపంచానికి జ్ఞాననేత్రం కలిగించినటువంటి విశిష్టమైనటువంటి వ్యక్తులు మన భారతదేశంలో ఎంతోమంది ఉన్నారు. సో అలాంటి వాళ్ళని తయారు చేసుకునేలాగా ప్రతి తల్లి తండ్రి కూడా తమ పిల్లల్ని చిన్నప్పటి నుంచి పునాదులు ఏర్పరచుకుంటూ మన భారతీయ జీవన విధానంలోనే మనం బ్రతుకుతాం, మనకు సంబంధించినవే మనం వాడుకుందాం. అప్పట్లో స్వదేశీ ఉద్యమం చెప్పేసేసి మనకు కానివన్నీ కూడా బయటపడేసేసేవాళ్ళు, అట్లాగే ఇప్పుడు కూడా మనం ఈ చైనా వాళ్ళ ప్రోడక్ట్స్ అన్నీ బయటపడేసేసి మన భారతదేశానికి సంబంధించిన మాత్రమే మన తయారు, మన ఖాదీ, మన చేనేత, మన దేశీయ కళలు, మన 64 కళలు ఇవన్నీ కూడా మన పిల్లలకి చిన్నప్పటి నుంచి మళ్ళీ నేర్పించుకుంటూ వీలైతే గురుకుల విద్య మళ్ళీ వస్తే కనుక డెఫినెట్గా మళ్ళీకి మనం రామాయణంలో ఉన్నటువంటి గురుకులాలు అలాంటివన్నీ కూడా మళ్ళీ పిల్లలకు కలిగించి మన భారతీయ పురాణాలు, ఇతిహాసాలు, చరిత్రలు ఇవన్నీ కూడా పిల్లల్లో కలిగి తెలుసుకునేలాగా ఆ విజ్ఞానం అవసరం జీవితానికి. విలువలు లేని విద్యతోటి సాఫ్ట్వేర్లో ట్వింకిల్ ట్వింకిల్ అనుకుంటూ ట్వింకిల్ ట్వింకిల్ లిటిల్ స్టార్ అదొక్కటే చదువు అనుకుంటున్నారు, కానీ అసలు మన దేశం గురించి ఎంత తెలుసుకున్నా తనివి తీరినటువంటి విజ్ఞాన సంపద మనకి ఎంతో ఉంది. అవన్నీ కూడా మన పిల్లలకి చక్కగా నేర్పిస్తే మన దేశాన్ని ప్రేమించేటువంటి, భారత మాతను ప్రేమించేటువంటి పిల్లల్ని తయారు చేయడంలో ఉద్యమంలో మీరు కూడా ఒక మంచి వ్యక్తిగా ఒక సోల్జర్ లాగా తయారవ్వాలని కోరుకుంటూ మరో మంచి కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ.